అందరికీ నమస్కారం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ప్రజా చైతన్యం కోసం నిన్ననే రైతులు పడే ఇబ్బందులన్నీ నేను చెప్పాను రైతు వెంటిలేటర్ పైన ఉన్నాడు వ్యవసాయం మొత్తం ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది వ్యవసాయం సంక్షోభంలో పాడేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పాను చెప్పాను ఈరోజు దాని కంటిన్యూషన్ మీరు చూస్తే ఒక వ్యక్తి తన అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఇష్టానుసారంగా చేసి రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా అంధకారం చేస్తాడో ఇది ఒక ఉదాహరణ అన్ని సెక్టర్స్లో ఇదే జరిగింది ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పేది సాగునీటి ప్రాజెక్టుల అమలు చేసిన విధానం గురించి ఈరోజు మనందరం ఒక విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీరు అనేది చాలా సున్నితం దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి రాష్ట్రాల మధ్య విభేదాలు జరిగాయి తమిళనాడు కర్ణాటక కావేరీ ఇష్యూ ఎంత బర్నింగ్ అయిందో మనం చూసాం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు విపరీతంగా పెరిగి జన జీవనమే స్తంభించిపోయే పరిస్థితికి వచ్చింది అంత సున్నితమైన విషయం ఇలాంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఎప్పుడు కూడా ఎడారిగా మారిపోతుంది రాయలసీమ రాళ్లసీమ ఇది ఎడారిగా మారిపోతుంది అన్నప్పుడు మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రజలకు ఒక హోప్ కలిగిపించిన పార్టీ తెలుగుదేశం కలిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు తరతరాలుగా మనం ఒకసారి చూస్తే రాయలసీమకు నీళ్లు లేక తాగలే తాగేదానికి నీళ్లు లేక వ్యవసాయ పంటలేస్తే పండకుండా పది సంవత్సరాలు అనంతపూర్లో పంటేస్తే వేరుశెనగ వేస్తే ఎనిమిది సంవత్సరాలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి రోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు అలాంటి చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి అందుకే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం మొట్టమొదటిది తెలుగు గంగా నీళ్ళు నీళ్లున్నాయి మిగులు జలాలున్నాయి రాయలసీమలో కరువుంది ఈ కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలి వాళ్ళు కూడా కనీసం తాగడానికైనా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు గంగ ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రిని ముగ్గురు నలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులను కన్విన్స్ చేసి రోజు తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలంటే అండర్గ్రౌండ్ పైపులు వేస్తామంటే కాదు అని ఓపెన్ కెనాల్ పెట్టించి తెలుగు గంగ సాధించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి ప్రారంభమైంది అదైన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఏదైతే అంద్రీ నివా ఇంగోప గాలేరు నగిరి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల రాయలసీమని సస్యశ్యామలం నుంచి ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నప్పుడు నేను పట్టిసీమ తీసుకొచ్చి ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి నూట ఇరవై టీఎంసీ నీళ్లు ఇక్కడ సేవ్ చేసి ఆదా చేసి పైన శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్ళిచ్చాం ఈరోజు రాయలసీమలో పంటలు కూడా బాగా పండించే పరిస్థితి వచ్చింది అయితే ఇందులోనే నదుల అనుసంధానం కూడా ఒక భాగం ఇండియాలో నేను ఎప్పుడో ప్రారంభించినటువంటి ఆలోచించిన విధానం ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి నదుల అనుసంధానం చేయాలి గంగా కావేరి కలపాలి కరువుని నివారించాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఆ తర్వాత మీరు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ఎప్పుడైతే నేషనల్ ప్రాజెక్టుగా చేశారో రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చని ఆలోచించి ఆలోచే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసాం ఈ బ్లూ ప్రింట్లో మీరు ఒక్కసారి చూస్తే మొత్తం వంశధార గోదావరి కిందన కృష్ణ దాని కింద పెన్న మొత్తం నదులన్నీ మనం చూస్తే అరవై తొమ్మిది నదులున్నాయి రాష్ట్రంలో చిన్నవి పెద్దవి అరవై తొమ్మిది నదులున్నాయి ఇక్కడ గోదావరిలో పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయితే ఇక్కడి నుంచి నేరుగా తీసుకొని డిఫరెంట్ ఛానల్స్లో ఫైనల్గా మీరు ఇక్కడ గొట్ట బ్యారేజ్ నుంచి ఇవన్నీ కూడా చూసుకొని మహేంద్రతనయ్య ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఇచ్చాపురం వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది అదే ఉత్తరాంధ్ర సుజల శ్రవంత స్రవంతి ఎక్స్పాన్షన్ ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం ఇక్కడి నుంచి కుడి కాలువ కుడి కాలువ ద్వారా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాం ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన తర్వాత ఈ నీళ్ళని ఎక్కడిచ్చి శ్రీశైలంలో ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు రాయలసీమకు తీసుకొస్తున్నాం ఇప్పుడు అన్ని పెన్న పరిహార పంతం రాయలసీమ అంతా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడి నుంచి ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ పులిచేతల ఈ మధ్యలో ఈ నీళ్లు వైకుంఠపురం దగ్గర తీసుకొచ్చి వైకుంఠపురంలో ఒక బ్యారేజ్ కడితే అక్కడి నుంచి నక్కరే కల వరకు నీళ్లు తీసుకుపోవాలి శ్రీ నాగార్జు సాగర్ కుడి కాలువ గలపడానికి తీసుకెళ్ళాం అది టెండర్ కూడా పిలిచేశాం ఇక్కడ నాగార్జునసాగర్ కాలం ఒక నీళ్లు తీసుకుపోయి ఉంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు అక్కడ సేవ్ చేసుకుని ఆ నీళ్లు కూడా రాయలసీమకు కానీ రాష్ట్రానికి మొత్తం పూర్తి చేసే అవకాశం వచ్చేది అదే సమయంలో ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ రోడ్డు కట్టి ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి దానికంటే ముందే నల్లమలై ఫారెస్ట్లో కానీ మనం కొంచెం కానీ ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు టన్నులు కానీ పూర్తి చేస్తే గోదావరి నీళ్లు పెన్నాకి వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ఇది రాయలసీమకు అన్ని రిజర్వాయర్లకి ఒక ఇంపార్టెంట్ జంక్షన్ ఇది ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్తాయి అప్పుడు మొత్తం కందలేరు వరకు సోమశిల కందలేరు వరకు నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది అంటే నదుల అనుసంధానం పూర్తయ్యే పరిస్థితి వస్తుంది నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం ఈ రాష్ట్రానికి ఉంది